Hey guys, another video on Photoshop tutorial, that is digital painting. So without wasting time, let's get started. सो ఈ డిజిటల్ పెయింటింగ్ కోసం నేను యూస్ చేసిన ఒక ఫోర్ బ్రషెస్ మీకు లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది సో డౌన్లోడ్ చేసుకోండి మనం ఇది డౌన్లోడ్ చేసుకున్న బ్రష్ అన్నమాట దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే డైరెక్ట్ గా మీకు ఫోటోషాప్ లో ఇన్స్టాల్ అయిపోతుంది ఒకవేళ మనకి వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి దీంట్లో బ్రషెస్ ఉంటది ఇక్కడ టూల్ బార్ లో బ్రషెస్ క్లిక్ చేసి పైన దీన్ని ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్తే మనం లాస్ట్ లో ఇన్స్టాల్ చేసిన బ్రషెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట సో నేను ఇచ్చిన ప్యాక్ లో నాలుగు బ్రషెస్ ఉన్నాయి सो ई नालुगु ब्रशेस एला यूज अने चूदा सो इक मन ब्रश सेलेक्ट एंड साइज़ इदी साइज़ अन्नमाट सो दीन कंटे मुंदु मनम विंडोज़ लो ब्रश सेटिंग्स उन्नाई कदा इदी क्लिक चेयंडि लेदंटे F5 क्लिक चेसिना मनकि ई प्यानल वस्तुंदि ई प्यानल तीसुकोनि मनं सेलेक्ट चेसिन ब्रश इक्कड उंटुंदि चूडंडि सो इक्कड मनं सेलेक्ट चेसुकुन्न ब्रश नि सो इदी सेलेक्ट फेस की इक 25 अंड इक्कड मीकु साइज वस्तुंदि ब्रश साइज इदी इट्ला अन्नमाट अंड स्पेसिंग मीरु इक्कड अड्जस्ट चेसुकोवच्चु इवन्नी ओके नेनु ई फेस की अंटे फेस नि मनं डिजिटल पेंट लागा मनं चूपिंचडानिकि ई ब्रश यूज चेस्तानु इक्कड मनं तीसुकुन्न ब्रश लो इक्कड राउंड फ्यान अनि उंदि कदा इदी ई ब्रश नि फेस की यूज चेस्तानु अन्नमाट नेनु सो ई ब्रश इला तीसुकुन्नप्पुडु इला वस्तुंदि मनकि सो दानि यॊक्क ओपासिटी अनेदि 28 उंदि इक्कड सपोज एक्कुव उंदि अनुकोंडि इप्पुडु 100 उंदि अनुकोंडि मीरु इला चेसिनप्पुडु इला वस्तुंदि ओकेना नेक्स्ट हेयर ब्रशेस इल्लु उंदि कदा सो हेयर कि मनं पेंट चेसेटप्पुडु इदि यूज चेस्तानु अन्नमाट अंटे ओक्कोक्क ब्रश एला पनि चेस्तुंदि अनेदि मनकि इक्कड रफ् लुक् गा चूपिस्तुन्नानु सो మనం చేసేటప్పుడు ఇక్కడ స్మజ్ టూల్ ఉన్నట్టు ఇక్కడ ఇలా వస్తుందన్నమాట హెయిర్ బ్రష్ తీసుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట ఓకే ఇలా సపోజ్ ఇక్కడ మనం 100 స్ట్రెంత్ పెట్టాం అనుకోండి ఇలా వస్తుంది అంటే చాలా ఆడ్ గా ఉంది కాబట్టి మనం ఇది యూస్ చేయం చాలా తక్కువ అంటే మినిమం లో మినిమం గా ఒక 30 టు 50 మధ్యలో మనం అలా ఉంచుతామన్నమాట సో ఇలా చేస్తే అన్నమాట ఇలా వస్తుంది మనకి మనం తీసుకునే ఏరియాని బట్టి అక్కడ అది స్ట్రెంత్ పెంచుకుంటూ సైజ్ బ్రాకెట్ కి క్లిక్ చేసినా మనకి ఇలా వస్తుంది సైజ్ ఇలానా చేసుకోవచ్చు ఓకే ఇలా వస్తుంది మీరు డిజిటల్ పెయింట్ చేయాలనుకున్న ఇమేజ్ తీసుకుని ఆ లేయర్ ని కాపీ చేసుకోండి కంట్రోల్ జే క్లిక్ చేసినా కాపీ అవుతుంది ఆర్ లేయర్ ని డ్రాగ్ చేసి కింద మనకి న్యూ లేయర్ ఉంటుంది దాన్ని డ్రాగ్ చేసినా न्यू लेयर अने सो बैकग्राउंड लेयर अने ऑफ सो इकड़ा टूल बार लो पेन टूल पेन टूल कीबोर्ड लो पी प्रेस सर पेन टूल शॉर्टकट पी अंड इप्पुडु मन इमेज नी कट चेसुकुंदाम बैकग्राउंड नुंची मन कावाल्सिन पोर्शन नी सेपरेट चेसुकोवाली అండ్ పెన్ టూల్ తో సెలక్షన్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి మీరు సెలెక్ట్ చేసినంత సెలక్షన్ అవుతుంది ఇప్పుడు సో దాన్ని కాపీ చేసుకోండి లేయర్ కింద న్యూ లేయర్ కింద కాపీ అండ్ పేస్ట్ ప్రీవియస్ లేయర్ ని ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఆ ఓన్లీ ఇమేజ్ ఉంది సో ఇప్పుడు ఇమేజ్ సైజ్ పెంచుతున్నాను నేను దాని కోసం ఇమేజ్ లో కాన్వాస్ సైజ్ అండ్ అక్కడ అప్రాక్సిమేట్ గా ఒక 2000 ఇస్తున్నాను
సో 2000 విత్ అండ్ 2000 హైట్ అనమాట. అంటే మన ఇమేజ్ కంటే అది 2 హైట్ అయిపోయింది, మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో ఇంకొంచెం చేంజ్ చేద్దాం. సో ఫర్ మీ 1500 ఓకే. ఓకే సరిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ కోసం ఒకటి క్రియేట్ చేయండి, సాలిడ్ కలర్ ఒకటి క్రియేట్ చేయండి. సో ఇప్పుడు ఈ లేయర్ని, ఇమేజ్ లేయర్ని కూడా మనం తీసుకున్న డాక్యుమెంట్ సైజుకి సెట్ అయ్యేలాట్టు కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకో. ఇప్పుడు స్మజ్ టూల్ తీసుకోండి, ఇక్కడ తీసుకొని నేను ఇచ్చిన బ్రషెస్లో, నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా నేను చెప్పిన బ్రష్ని తీసుకోండి, ఫేస్కి అప్లై చేసే బ్రష్ తీసుకొని. ఓకే రౌండ్ ఫ్యాన్ స్టిఫాన్ ఉంది కదా, ఇది ఈ బ్రష్ తీసుకోండి. తీసుకుని దాని యొక్క సైజు మీకు ఎంత కావాలో అంత సెట్ చేయండి. జూమ్లో చూపిస్తాను నీకు అది. సో మెల్లగా దాన్ని మనం డ్రాగ్ చేయండి స్లోగా. అంటే ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఎక్కడ కలర్ని మీరు అక్కడే స్మజ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఆ ఐస్ కింద డార్క్ ఉంది కదా, ఆ డార్క్ని మళ్ళీ మీరు ఫేస్ మీదకి తీసుకురాకుండా ఆ డార్క్ని అక్కడే సరి చేసేయాలి. అట్లా మీకు ఈ ప్రాక్టీస్ మీద వస్తుంది. కాకపోతే ఏంటంటే జస్ట్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఆ నోస్ ఉంది కదా, ఆ నోస్ లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ మీద డ్రాగ్ చేయాలి మీకు. అంటే అక్కడ ఒక మనం డ్రా చేసినట్టు ఉంటుంది. సో ఇది ఓన్లీ బిగినర్స్ కోసమే కాబట్టి చాలా సింపుల్ స్టెప్స్తో మీకు ఈజీగా అర్థమైపోయింది డిజిటల్ పెయింటింగ్ ఎలా చేస్తారు, అంటే స్మజ్ టూల్తో ఎలా చేయొచ్చు అనేది ఒక ఐడియా కోసం. స్టార్టింగ్ లెవెల్ ఎంట్రీ లెవెల్ ఎడిటింగ్ కోసం తక్కువ స్టెప్స్తో మీకు ఇది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు అడ్వాన్స్ లెవెల్ ఎడిటింగ్కి ఇంకొంచెం కలర్ కరెక్షన్స్ కానీ, ఇంకొంచెం హై లుక్ వచ్చేటట్టు ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ ఎడిటింగ్ వాళ్ళకి ఇంకో వీడియో చేద్దాం. ఇదైతే స్టార్టింగ్ బిగినర్స్కి ఈజీగా ఉండడానికి కోసం ఇది చెప్తున్నాను. సో ఎవ్రీ పోర్షన్ మీరు అలా స్మచ్ చేయాలి. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. అండ్ మీకు హ్యాండ్ గ్రిప్ కుదరకపోతే జస్ట్ ఇమేజ్ని రొటేట్ చేసుకోవడానికి ఆర్ హోల్డ్లో పట్టుకోగానే మనకు ఒక నావిగేషన్ కీ వస్తుంది, మౌస్ కర్సర్తో మీరు రొటేట్ చేసుకోవచ్చు.
అండ్ ఇప్పుడు స్కిన్ పోర్షన్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వచ్చి ఆ బర్డ్ లుక్ కానీ హెయిర్ కానీ హెయిర్ని స్మచ్ చేయాలి. దానికి డిఫరెంట్ బ్రష్ తీసుకుందాం. సో నేను ముందు చెప్పినట్లుగా హెయిర్కి సంబంధించిన 3 బ్రషెస్లో మీరు ఒకటి చూజ్ చేసుకోండి. సమ్ లైట్ హెయిర్ ఉన్నా హెవీ హెయిర్ ఉన్నా సరే వాటిని బట్టి ఆ మూడిట్లో మీరు ఒకటి చూజ్ చేసుకోండి. చాలా కేర్ఫుల్గా మరి ఆడ్గా లేకుండా ఇమేజ్లో మిక్స్ అయ్యేటట్టు మీరు స్మచ్ చేయాలి స్లోగా. లాట్ ఆఫ్ పేషెన్స్ కూడా కావాలి దీనికి.
सो अंत सक्सेसफुल मैं चेसा अंत स्मज तरह इमेज की पेंटर लुक डिजिटल पेंटिंग लुक की मन बैकग्राउंड फ्यू कलर्स अप्लाई चेयाली। सो फर्स्ट आफ् आल इमेज की शाडो अप्लाई चेद्दाम। सो दानि कोसम ब्लैक कलर तीसुकोनी न्यू लेयर क्रिएट चेसुकोनी आ न्यू लेयर नि ई इमेज किंद प्लेस चेसुकोनी सम ब्लैक पोर्शन इला अप्लाई चेद्दाम। अंटे एंटंटे मनकि शाडो पड़िनट्टु उंटुंदन्नमाट अनकाल। అండ్ కాన్వాస్లో ఇంకో కలర్ నేను యాడ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో। కలర్స్ అంటే కంప్లీట్గా మీ చాయిస్, అది మన తీసుకున్న ఇమేజ్కి తగ్గట్టు ఏదైనా సరే ఏ ఎలాంటి కలర్స్ అయినా మిక్స్ చేయొచ్చు। సో గైస్, దిస్ ఈజ్ డిజిటల్ పెయింటింగ్ ఫర్ ఎంట్రీ లెవెల్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం అడ్వాన్స్డ్ డిజిటల్ పెయింటింగ్ ట్యుటోరియల్ గురించి చూద్దాం. సేమ్ మెథడ్, సేమ్ ఇలాగే ఉంటుంది ప్రాసెస్, కాకపోతే ఇంకొంచెం మనం కలర్ యాడిషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ క్రియేషన్స్ కానీ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీ ఫ్రేమ్స్.